అరహర మహాదేవ శంభో శంకర. నేను మీ శివస్వామి యాదవ్. ఆ దేవిని దయవల్ల, మీ అందరి అభిమానం వల్ల నేను పూజించే దేవాన దేవతల సమస్త దేవా దేవత దయవల్ల ఇప్పటికైతే క్షేమంగా ఉన్నా. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి మీకు నా ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి అయితే చెప్పబోతున్నా. ఎగ్జాక్ట్లీ ఈరోజు గురువారం కనుక, నిన్న బుధవారం నైట్ ఒక 11:30 అంటే, ఇక వాళ్ళు నా మీద కోపమా, నేనంటే పడతదా, ఇక నాకైతే తెలియదు. నా మీద కోపంతో, నా మీద ప్రతీకారంతో మన ఇంటి పైన, నా ఉన్నటువంటి ఇల్లు పైన కాస్టమ్కి సంబంధించినటువంటి, అంటే శ్మశానంలో ఒక మనిషిని కాల్చిన తర్వాత ఉన్నటువంటి బూడిది, అదేవిధంగా కొంచెం బొక్క, మనిషి ఎముక ఉంటుంది కదా బొక్క, ఎముకకు సంబంధించింది కాస్టమ్ల బూడిది ఒక చిన్న కవర్లో కట్టుకొని వచ్చి నా ఇంటిపై అయితేనే అయితే వేసిపోయారనమాట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వాళ్ళు ఇద్దరు మనుషులు వచ్చారు, మరి పోయారు. వాళ్ళకి నేనేం అన్యాయం చేసినో, నేనేం పాపం చేసినో ఆ దేవంతుని తెలుసు. ఇంతవరకు నేను భగవంతుని సమక్షం నుండి చెప్తున్నా కానీ ఇంతవరకు ఎవరికి కానీ హాని కీడు చేయలే. నా మీద కుట్ర బండి, నా మీద కొంచెం నన్ను ఓర్వజాలక ఏదో దైవం దేవుళ్ళ ఒక కుక్కడ ఆనందంగానే సంతోషంగా నేను తింటున్నా. ఓర్వక కాస్టంలో బూర్ది తెచ్చి ఆ కాస్టంలో మనిషి బొక్క తీసుకొచ్చి కొన్ని చెడు ప్రయోగాలు మంత్రాలు చేసి కొన్ని దుష్టులకు సంబంధించినటువంటి మంత్రాలతోటి మన ఇంటిపైన అయితే వేసిపోయారనమాట. ఎగ్జాక్ట్లీ నేను ఒక 11:30 నాకు కలవడం, 11:40 నేను పైకెక్కి చూడడం, అక్కడ ఉండడం, నేను కొంచెం ముందరికి వెళ్ళాగానే దొంగ వాళ్ళలాగా ఉరికెట్ పరిగెత్తడం అయితే జరిగింది. వాళ్ళెవరో కూడా నా సాక్షికి తెలుసు, వాళ్ళెవరో కూడా నాకు ఆ భగవంతుడు నీడల్లో కళ్ళ చూపిస్తున్నాడు. కాకపోతే దానికి సమయం సందర్భం అనేది ఉంటుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా వాళ్ళ నేను తిడతలేను, కొడతలేను, ఇలా నాశనం అయిపోవాలని కూడా అంటలేను. కాకపోతే ఇలాంటి చెడు ప్రయాణాలు చేస్తే ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా, రాన భవిష్యత్ కాలంలో అయినా ఎవరికో ఇంట్లో వాళ్ళకో లేకపోతే నీకే ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అప్పటి మందరం ఆనందం, అప్పటి మందరం సంతోషం ఇప్పుడు చూసుకోవద్దు. ఆ భగవంతుడు అంటూ ఇప్పుడు ఆ పురాతనమైనటువంటి కాలాన, పూర్వకాలం ఏముందంటే తండ్రులు పాపం చేస్తే పిల్లలకు చుట్టుకునేది, పిల్లలు పాపం చేస్తే వాళ్ళ పిల్లలకు చుట్టుకునేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎవడు పాపం చేస్తే వానికే తగ్గుతుంది. మీకు ఆ కాస్టంలో కూడిది ఆ బొక్క కూడా మీకు చూపిస్తారండి. నైట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పినా కదా 11:30 అట్లా వచ్చి చల్లిపోయినారని. ఇంకా వాళ్ళెవరో కూడా మన మనస్సాక్షి కూడా గుర్తు, వాళ్ళెవరో కూడా మనకు తెలుసు. ఇట్లా ఇది మిద్ద పైన ఉండే, కాకపోతే నేనే తీసుకొచ్చి దింపించింది అనమాట. చూపిస్తాను మీకు, దగ్గర తీసుకో, చూస్తారు కదా ఇది దగ్గర తీసుకో, దగ్గర తీసుకొచ్చారు కదా, చూస్తున్నా చూడండి. ఇది కాస్టంలో కూడిది కవర్లో కట్టి పెట్టారనమాట మనకి. ఇది వచ్చేసి బొక్క, ఇంకా మనిషి బొక్క ఉంటుంది కదా, మనిషి బొక్క. ఇది వచ్చేసి బూడిది, బూడిది కాస్టంలో బూడిదే అనమాట. ఇంకా మనిషి బొక్కకు వేరే జంతువుల బొక్క మనకు తేడా తెలుస్తుంది కదా. ఇగో ఇది చూడండి అట్లా, ఎందుకంటే వాళ్ళకు మన తెలియాలనే ఆకాంక్షతోటే, తెలియాలనే కోరికతోటే ఈ వీడియో తీస్తున్నా. వాళ్ళకి అర్థమైతే చాలు, ఎవరికి అర్థం కాకుండా కాకపోయినా మనకు దానికి అర్థమైతే చాలు. అదో ఇక్కడ ఉంది కదా ఇల్లు, ఇల్లు పైన మీద వేసిరు అనమాట. ఇంకా పైన కొంచెం మీద వేస్తే నా చిన్నిల్లే, పెద్దిల్లు ఏం కాదు, కొంచెం చిన్నిల్లే, దానిపైన వేసి సెంటర్లో వేసిపోయారు వాళ్ళు. సెంటర్లో వేస్తే నేను తీసుకొచ్చి ఇక పట్టుకుందామనే సమయం వరకు, అలా పట్టుకుందామనే సందర్భం వరకు ఇంకా దొంగలు ఉన్నట్టు ఉరికిపోయినారు. ఇంకా మనం క్లారిటీ, ఇక వాళ్ళని ప్రూఫ్తో సహా పట్టుకుంటేనే మనకు ఉంటుంది కదా. వేసిపోయినారు ఇక దొంగ కుక్కలేగా వేయినారు. సరే పోనీ, మీ పాపం మీకు అని కూడా అంటలేను. కాకపోతే ఇలాంటి హాని చేస్తే భగవంతుడు అంటూ ఎప్పుడు ఒకసారి మనకు కీడు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రయోజనాలు చేయకండి. ఈ దుష్టకు సంబంధించినటువంటి ఈ దుష్ట శూద్ర పూజలు చేస్తే భగవంతుడు ఎన్నటికీ మెచ్చడు. ఇప్పుడు ఆనందంగా సంతోషంగానే ఉండొచ్చు, నా కష్టపెట్టి నువ్వు సంతోషపడుతుండొచ్చు, అంతేగాని ఫ్యూచర్లో రానున్న భవిష్యత్ కాలంలో నేను ఎందుకు కష్టాలు అనుభవించినో అంతకు డబుల్ ఆ భగవంతుడు చూపిస్తాడు ఎవరికైనా సరే. ఇది ఒక్కటి మనస్ఫూర్తిగా దృష్టిలో పెట్టుకో. వాళ్ళెవరో కూడా నాకు తెలుసు, ఆ భగవంతుని సాక్షి చెప్తున్నా. మీరు నాశనం కూడా నేను కోరతలేను. కాకపోతే ఇలాంటి పాపానికి సంబంధించినటువంటి ఇలాంటివి చేస్తే మీకే ఇబ్బంది, రన్నర్ భవిష్యత్తు అని ఇబ్బంది అని చెప్తున్నా.
మీకు అర్థమైందని నాకు తెలుసు. ఈ వీడియో మాత్రం మీకోసమే చేస్తుంది, మీకోసం అని కాదు, ఇలాంటి చెడు ప్రయోగాలు చేసేటానికి కోసం ఈ వీడియో తీయవలసి అయితే వస్తుంది. ఓం నమ శివాయ. ఇది వచ్చేసి ఎక్ గ్లాస్గా చూడండి. ఇది కాస్టమ్లో బూడిది, కాస్టమ్లో బూడిది మనిషి బొక్క. ఇగో చూడండి బొక్క. ఇదేమో చెట్టు కూడా వేసినారు, దీని పేరు వచ్చేసి భూత సురంగో భూతాంగ్ కోసం అంటారు. ఇంకా చెట్టు ఏమో కానీ ఈ బూడిదే, ఈ బొక్క మాత్రం 100% క్లారిటీగానే ఉంది. పుణ్యం ఉంది కదా మనకు, ఎల్లుండి పుణ్యం నాడు మనకు నాశనం చేద్దామనే అటువంటి ఆలోచనతో వాళ్ళు రావడం అయితే జరిగిందని నేను ఎగ్జాక్ట్లీ అనుకుంటున్నా. ఇక ఎవరి పాపం వాళ్ళకి, ఎవరి పుణ్యం వాళ్ళకి, ఆ భగవంతుని సాక్షిగా నన్ను నా కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఉంచుదాలు. ఇది బాధపడాలన్నా సంతోషపడాలన్నా ఏడవాలన్నా అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. అందు గురించి అయితే మీ అందరికైతే నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. దయచేసి ఇటువంటి పాపం పనులు చేయకండి, పాపం ముందు అట్టుకోకండి. ఓం నమ శివాయ. నా లైక్, నా వీడియోస్ లైక్ చేస్తూనే ఉండండి. మీలాంటి సబ్స్క్రైబర్స్, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి మీ అందరి దయ, మీ అందరూ నా మీద చూపించే ప్రేమ ఉన్నంత వరకు నన్ను ఇలాంటి వాళ్ళు ఎవరేం చేయలేరు. ఇలాంటి వాళ్ళు మనం ఏమనాలంటే తులసివనంలో గంజాయి మొక్క అనే విధంగా నేను తీసి పడేస్తానమాట. అంతకుమించి అలాంటి దాన్ని పట్టించుకోను. మీ అందరి ఆదరణ వల్ల నా మీద ఉంటే చాలు, మీ అందరూ మనస్ఫూర్తిగా నన్ను బాగుండాలని దీవిస్తే చాలు. ఓం నమ శివాయ్. హర హర మహాదేవ. శంభో శంకర.